స్థానిక ఎన్నికలు వెంట వెంటనే నిర్వహించడం కూడా ఏమైనా ఎఫెక్ట్ అయింది అంటే పంచాయతీ కొద్ది గ్యాప్ ఇచ్చి మున్సిపల్ తర్వాత ఇవి ఎంపీడీసీ జడ్పీడీసీ దానివల్ల ఏమన్నా ప్రజలు బయటికి రాలేకపోయారా? మొన్నే కాదు ఓటేసాం మళ్ళీ ఏం వెళ్తామని ఇంకొంచెం ఉత్సాహంగా వస్తారు లెక్క ప్రకారం అయితే. ఎందుకంటే ఒకటి ఇంకోటి కూడా అక్కడ అన్నిటికంటే ఇంకో ఫ్యాక్టర్ మనం వదిలేస్తున్నాం, డబ్బులు లేకపోవడం వల్ల 10% 15% ఆగిపోయి ఉంటారు. ఎందుకంటే పల్లె ప్రాంతాల్లో ఎస్పెషల్లీ బాగా అలవాటు పడిపోయారు. మినిమం అంటే ఓటు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి వేస్తారు, కానీ డబ్బులు మాత్రం అందరూ ఇవ్వాల్సింది. ఇప్పుడు చాలా చోట్ల డబ్బులు ఇవ్వాల, 200 రూపాయలు ఇచ్చిన చోట్ల ఉన్నాయి, ఓటు వాల్యూ పడిపోయింది. 2000 దాకా ఇచ్చింది. ఇప్పుడు మొన్న నేను విన్నాను పల్లెల్లో కృష్ణా జిల్లాలో అవనిగడ్డ కూచిపూడి ఆ రూట్లలో చూస్తే ఎంత మొన్న పంచాయతీకి 500 రూపాయలు వార్డు మెంబర్ ఇచ్చారు, సర్పంచ్ అభ్యర్థులు 1000 రూపాయలు ఇచ్చారు పంచారా ఏరియా అని పార్టీల వాళ్ళు కూడా దాదాపుగా. వేరే ఈ చిన్న చెత్తక పార్టీల వాళ్ళు 300 వార్డు మెంబర్లు 500 మాత్రం వార్డు మెంబర్లకు పంచారు. వాళ్ళు కూడా సర్పంచ్ దగ్గరికి వచ్చేటప్పటికి 500 700 అట్లా పంచారు, 1000 రూపాయలు ఇవ్వలేక అధికార పక్షం వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు దీంట్లో చూస్తే కొన్ని ఓళ్ళల్లో అసలు ఇవ్వాల డబ్బులు, కొన్ని ఓళ్ళల్లో ఈ అమౌంట్లు ఇచ్చారు 200 అట్లాగే, అది కూడా ఏంటి ఈ డబ్బులు అసలు ఇవ్వరా అని అడిగితే. కాబట్టి ఆ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఏమేస్తాను డబ్బులు కూడా లేవుగా అనే ఇది కూడా ఉంటుంది. అది రాయలసీమలో కనబడుతుంది, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా కనబడుతుంది, అది స్పష్టంగా కనబడింది.